ఏపీ సీఎం జగన్ పరిపాలన చేపట్టి 3 సంవత్సరాలు పూర్తవడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కానీ 2020 ఏప్రిల్ 2న సీఎం జగన్ అప్పటి మంత్రి పేరు నాని కీలక హామీ ఇచ్చారు. అదే వైఎస్ఆర్ పెళ్లి కానుక. హామీ ఇచ్చి 3 ఏళ్లు దాటిపోయినా ఇంతవరకు అమల్లోకి రాలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజుతో 3 సంవత్సరాలు పూర్తయింది. 2020లో ఆయన ఒక అద్భుతమైన పథకాన్ని ప్రకటించడం జరిగింది. 2020 ఏప్రిల్ 2వ తేదీ శ్రీరామనవమి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వివాహం చేసుకుంటే వారికి వైఎస్ఆర్ కళ్యాణ కానుక కింద నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఎస్సీలు వివాహం చేసుకుంటే 1 లక్ష, ఎస్సీ కుటుంబంలో వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలు, ఎస్సీ ఎస్టీలు వర్ణందరి వివాహం చేసుకుంటే అంటే ఎస్సీలను ఎస్టీలు చేసుకున్న వారికి 120,000 రూపాయలు, అలాగే బీసీలు వివాహం చేసుకుంటే 50,000, బీసీల్లో కులాంతర వివాహం చేసుకుంటే మళ్ళీ ఒక బీసీలో ఒక వర్గం ఇంకో వర్గం చేసుకుంటే 70,000 రూపాయలు, మైనార్టీలు వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలు, దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం కోసం ఎంతోమంది తహసీల్దార్ కార్యాలయాల్లో, కలెక్టర్ కార్యాలయాల్లో మీ సేవలో ఈ సేవలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పథకం ప్రకటించి 2021 ఏప్రిల్ అయిపోయింది, 2022 ఏప్రిల్ అయిపోయింది, జగన్ అన్న పరిపాలన 3 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి ఎక్కడే కనపడలేదు. ఎంతోమంది పేదలు ఇప్పటికీ చాలా ఆశగా జగన్ అన్న ఇచ్చిన మాట నిలబడతాడు, మాట తప్పుడు మడమ తప్పుడు కాబట్టి ఇస్తాడని ఆశతోనే ఉన్నారు. కానీ ఈ పథకం గురించి గతంలో పనిచేసిన సమాచార శాఖ మంత్రి పేరుని నాని ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ లక్ష్మి తెలంగాణలో అలాగే ఇస్తున్నారు, అలాగే మేము వైఎస్ఆర్ కళ్యాణం కనిపిస్తున్నామని చాలా గొప్పలు పోయారు. ఇంతవరకు ఒకరంటే ఒకరు కూడా ఈ పథకం పట్టించలేదు. దాదాపు 4,000 నుంచి 5,000-6,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అది ఎవరు చూస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఏ డిపార్ట్మెంట్ దాన్ని చూడాలని కూడా ఇప్పుడు మనం బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో మాట్లాడినప్పుడు కూడా మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో తాను ఇచ్చిన హామీ కట్టుబడి వైఎస్ఆర్ పెళ్లి కానుక కింద ఎవరైతే వివాహాలు చేసుకున్నారో, కులాంతర వివాహాలు చేసుకున్నారో, దివ్యాంగులు వివాహం చేసుకున్నారో, ఒక కులంలో మరో వర్ణాన్ని పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడంతో పాటు ఈ పథకాన్ని కొనసాగించాలని, ముఖ్యమంత్రి 3 ఏళ్ల పరిపాలన కానుకగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పేద కుటుంబాలకు చెందిన పెళ్లి కాని యువతుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జగన్ దీనిపై ఎలా ఆలోచిస్తారో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ ధర్మవంతో సాంబశివరావు, రాజు.